ఓం గం గణపత్యే నమః. ఓం హ్రీం శ్రీం దుం దుర్గాయ నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. మాస ఫలితాలు. ఈ మాస ఫలితాలు తెలియజేసే ముందు గోచార ఫలముల గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. జనన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జన్మ జాతకాన్ని వేస్తారు. ఒక శిశువు జన్మించిన టైంలో ఉండేటువంటి నక్షత్రము ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం అవుతుంది. మాస ఫలితాలు తెలియజేయడానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజరు, శాస్త్రపరమైనటువంటి ప్రొసీజర్ ఏంటంటే, శుక్లపక్ష పాడ్యం నాటి నక్షత్రాన్ని తీసుకోవాలి. ఈ ఫాల్గుణ మాసానికి శుక్లపక్ష పాడ్యం నాటి నక్షత్రం శతభిషం. జన్మ నక్షత్రం మొదలు ఈ శతభిష నక్షత్రం వరకు లెక్కించి ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతిని నిర్ణయించి ఫలితాలను తెలియజేయాలి. శ్రీ వికారి నామ సంవత్సర ఫాల్గుణ మాస ఫలితములు అంటే 24/2/2020 సోమవారం నుండి 24/3/2020 మంగళవారం వరకు ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితములను తెలియజేస్తున్నాను. ఈ మాస ఆరంభంలో గ్రహస్థితులు మిథునంలో రాహు, ధనుస్సులో గురు కుజ కేతువులు, మకరంలో శని, కుంభంలో రవి చంద్ర బుధులు, మీనంలో శుక్రుడు. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. ఒక వ్యక్తి ఎట్లయితే తన ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటాడు, తనకు వచ్చే క్షేత్రంలో తనకు బాగా ఉండే క్షేత్రంలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాడు. అట్లానే గ్రహాలు కూడా అదే పరిస్థితి. అయితే ఈ మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే గురుశనులు స్వక్షేత్రాల్లో ఉన్నారు. ఈ గురుశనులు అంటే చాలా ఫలితాలు ఇవ్వటంలో చాలా ప్రముఖమైన పాత్ర వహించేటువంటి గ్రహాలు ఈ రెండు. ఎందుకు పెద్ద గ్రహాలు, స్లో మూవింగ్ ప్లానెట్స్, సూర్యుడికి బాగా దూరంగా ఉండేటువంటి గ్రహాలు కనుక ఇవి ఇచ్చే ఫలితాలు విస్పష్టంగా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు అంటే వీళ్ళిద్దరు మంచి ఫలితాలు ఇస్తారు. తర్వాత శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. ఈ శుక్రుడు ఉచ్చలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉచ్చ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాడు. కనుక ఈ ఫాల్గుణ మాసంలో దాదాపు అన్ని రాసుల వారికి ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. ఎలాగంటే ఒక వ్యక్తి తను సంతోషంగా ఉంటే ఇతరులను సంతోషపెట్టగలుగుతాడు, తనే బాధల్లో ఉంటే, తనే రిస్కుల్లో ఉంటే ఎక్కువ అవి ఇతరులకు ఎలాంటి సహాయం చేయలేడు. అందుకని గ్రహాలు కూడా, గ్రహాలన్నీ కూడా గమనశీలమైనవి. గ్రహాలు కూడా ఎలా ప్రవర్తిస్తాయంటే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఉంటాయి గ్రహాలు. అంటే గ్రహాలు ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు, ఇన్ అదర్ వర్డ్స్. సో ఇప్పుడు ఈ సంవత్సరానికి చివరి మాసం అయినటువంటి ఫాల్గుణ మాసంలో అన్ని రాసుల వారు ఇంతవరకు పడినటువంటి కష్టనష్టాలన్నీ అన్నిటినీ అధిగమించి ఈ మాసంలో శుభ ఫలితాలను ఎక్కువగా అనుభవిస్తారని చెప్పేసి నేను ముందుగా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా 29/2/2020 శనివారం నాడు శుక్రుడు తన ఉచ్చక్షేత్రం నుండి మిత్రక్షేత్రమైన మీనంలో ప్రవేశిస్తున్నాడు. 15/3/2020 ఆదివారం నాడు రవి శత్రుక్షేత్రమైన కుంభం నుండి మిత్రక్షేత్రమైన మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మాసారంభంలో కుంభంలో ఉంటాడు, తర్వాత ఒక రెండు మూడు రోజులకి ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ చివరిలో మళ్ళా కుంభంలోకి వస్తారు. ఈ మాసాంతంలో మిథునంలో రాహు, ధనుస్సులో గురుకేతువులు, కుంభంలో బుధుడు, మకరంలో శని సంచారం యథావిధిగా కొనసాగిస్తున్నారు. అంటే మాసారంభంలో ఉన్న స్థితి, మాస అంతంలో కూడా అదే స్థితిలో ఉన్నారు ఈ గ్రహాలు. కుజుడు 23/3/2020 నుండి తన ఉచ్చరాశి మకరంలో ప్రవేశిస్తున్నాడు. మకర రాశి ఉత్తరాషాఢ త్రయోహ శ్రవణం ధనిష్టార్థం. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవి ఈ మకర రాశిలో ఉంటాయి. ఈ మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో బుధుడు, మార్చి 15 తర్వాత రవి తృతీయంలో, శుక్రుడు ఉచ్చలో, చతుర్థంలో అంటే శుక్రుడు
మూడు నాలుగు రాసుల్లో రెండిట్లో కూడా శుభఫలితాలని ఇస్తాడు. అయితే మూడులో ఉన్నప్పుడు ఉత్సలో కూడా ఉందో అని ద్విగుణీకృతమైనటువంటి శుభఫలితాలను ఇస్తాడు. ఆరులో రాహు, వీళ్ళందరూ కూడా శుభఫలితాలను ఇస్తారు. ఈ పీరియడ్లో వ్యాపార దక్షత, సమయస్ఫూర్తి, తెలివితేటలతో అన్ని రంగంలో వ్యాపారస్తులు కూడా అధికమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి మార్చి 15 తారీఖు తర్వాత నూతన పదవీ లాభాలు ఉంటాయి. పట్టుదలతో కృషి చేస్తే ధనాగమనము, సుఖము, ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యములను అంతరించి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రాశి వాళ్ళు ఇంతకుముందు చాలా బాధపడ్డారు. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే, లింక్ ఏంటంటే, ఈ గోచారాన్ని లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూడమన్నారు. కొంతమంది అయితే రవి నుంచి కూడా చూడమని అన్నారు. సరే, ఏదేమైనా లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూసేటప్పుడు మాత్రం వీటిల్లో ఏది బలంగా ఉంది అనేది చూసుకొని దాని నుంచి చూడాలి. అయితే గమనించినట్టయితే రెండింటి ఎఫెక్ట్ కూడా, కంబైన్డ్ ఎఫెక్ట్ కూడా కనపడుతున్నది. ఉదాహరణకు ఏమైందంటే, కన్యా రాశి మకర లగ్నాన్ని తీసుకుంటే మొన్నటి వరకు శని ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులో ఉంటే ఏమైంది, ఉదాహరణకు ఒకటి చెప్తున్నా, నేను ఇవన్నీ చెప్పాను, నేను టైం వేస్ట్ చేయను, ఒకటి చెప్తున్నా. కన్యా రాశి మకర లగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, లగ్నం వేరు రాశి వేరు, అది అందరికీ తెలిసిందే. అయితే లగ్నాథ్ వ్యయంలో ఉన్నాడు, రాశి నుంచి అర్ధాష్టమంలో ఉన్నాడు. అట్లా ఆ విధమైన కాంబినేషన్లో రెండు రకాలుగా కూడా శని ఇబ్బంది కలిగించేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం, అంటే ఇంతవరకు జరిగినటువంటి పీరియడ్, అంటే పోయిన నెల వరకు కూడా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు, టెన్షన్లు, డబ్బులు పోవటం, అనారోగ్యం పాలైపోవటం, డబ్బులు గుల్లగుల్ల అయిపోయినాయి, ఇళ్ళు గుళ్ళు గుల్ల అయిపోయింది. అందువల్ల ఏంటంటే, వాళ్ళు ఉండే పొజిషన్ బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్తుంది, ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు అనారోగ్యంతో బాధపడ్డారు, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ముందుగా అంతా నెట్లో చూసుకుంటారు, బ్రహ్మాండం ఉంది మంచి డాక్టర్ అనుకుని వాడు ఎగిరి పోతారు. వాడు టైం లేకపోవటం మరో కారణం సరిగ్గా చూడడు, శ్రద్ధగా చూడడం, మనం చెప్పడం మొదలు పెట్టగానే వాడు మందులు రాస్తాడు, అయిపోతుంది, అవి కొనుక్కుంటాం, అవి వాటికి ఏం పని చేయదు, మళ్ళీ పోతాం, మళ్ళీ ఆ మందులు మార్చి రాస్తారు, అటు తిరుగుతూనే ఉంటాం మనం, ఆరోగ్యం కుదుటపడదు. అందుకని ఆ పీరియడ్ అయిపోయి శని చక్కగా తన స్వక్షేత్రంలోకి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అపకారం చేయడు, సేఫ్గా ఉన్నాడు కదా. కాబట్టి కొంచెం ఏంటంటే, ఒకవేళ చేసినా కూడా ఏదన్నా కొంచెం ఒక గట్టిగా తన్నాల్సింది మనిషి గట్టిగా ఊరకట్లా ఒక చిన్న చేతుల్లో దెబ్బ కొడతాడు. ఇది మకర రాశి వాళ్ళకి శని తన స్వక్షేత్రంలో మకరంలో ఉన్నాడు కనుక ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఉన్నటువంటి అనారోగ్యాలు పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు విద్యార్థులు, మంచి మంచి ఉద్యోగాలకి, ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వలన వాళ్ళు సక్సెస్ అవుతారు. గొప్ప వాళ్ళ పరిచయాలు, వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది, మంచి మిత్రులు ఏర్పడటం, దానివలన లాభాలు కూడా కలుగుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. అయిపోతే ముఖ్యంగా ఈ మాస ఫలితాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ గురు, శను, రాహు, కేతువులు ఈ నాలుగు స్లో మూవింగ్ ప్లానెట్స్ యొక్క వాళ్ళు, శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక్కో రాశిలో, రాహు కేతువులు 1.5 సంవత్సరం, గురుడు 1 సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఈ వచ్చే రిజల్ట్ చాలా చాలా కాలం ఉంటుంది, పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది, స్పష్టమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఫలితాలు చెప్పేటప్పుడు కేవలం ఉన్న స్థితిని బట్టి కాకుండా మూర్తి మంతము, వేధ ఇవన్నీ చూసుకొని చెప్పాలి. గురుడు వ్యయంలో సంచరించినప్పటికీ వ్యయంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు, గురుడు అనేది ఎక్స్పాన్షన్ కదా, కాబట్టి గురుడు బాగా విపరీతంగా ఖర్చు పెట్టించాలి. కానీ వ్యయంలో ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం, అంటే అది మంచిది. అది వేద గోచారంతో కూడా శుభత్వం ఉంది, రెండు రకాలు కూడా శుభత్వం ఉంది. ఉన్న పొజిషన్ మంచిది కాదు, కానీ మూర్తిమంతము, వేద వల్ల కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎట్లా ఖర్చు అవుతుంది అంటే, ఆ ఖర్చు ఆయన విడిగా విపరీతంగా ఖర్చు పెట్టించి వేస్ట్ చేసే పరిస్థితి లేకుండా అవి సద్వినియోగం అవుతాయి. ఎట్లా తీర్థయాత్రలు చేయటం, దేవతా దర్శనాలు చేసుకోవటం, తర్వాత ఎవరికన్నా ఏదన్నా గుళ్ళు కట్టుకుంటాం, అట్లాంటి సందాలు ఇవ్వటం, ఎవరికన్నా సహాయం చేయటం, అటువంటి పనుల ద్వారా ఆ డబ్బులన్నీ సద్వినియోగం అవుతాయి. ఖర్చు అయినా కూడా వేస్ట్ కాకుండా సద్వినియోగం అయితే అది మంచిదే. శని జన్మరాశిలో ఉన్నాడు, ఇది కూడా ఏళ్ళనాడు శని,
ఎనభై అంటే ఏం నడిచేనే కదా. ఉన్నప్పటికి కూడా ఆయన కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. వేదగోచారం కూడా శుభత్వాన్ని సూచిస్తున్నది. కనుక ఏమవుతుంది, ఆయన ఇచ్చేటువంటి చెడు ఫలితాలు ఆ జన్మరాశిలో ఏనాడు శనివారం ఇచ్చేటువంటి చెడు ఫలితాలను ఇవ్వడు, ఆన్ ది అదర్ హ్యాండ్ శుభ ఫలితాలనే ఇస్తాడు. రాహుకేతువులు వత్సరమంతా 6-12 రాశులందు రజితమూర్తులు. 6లో ఉన్నటువంటి రాహు ఎట్లా కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే 12లో ఉన్నటువంటి కేతువు వేదగోచారం ఉన్న పాపి, కనుక కొంత నిరాశ నిస్పృహలు వేదాంత ధోరణి అవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఏంటంటే మనము వీఆర్ బెటర్ దెన్ మెనీ అదర్, ఓకే జరిగింది జరిగింది అన్న పద్ధతిలో ఉండి మనం మనసుని దిటోపరుచుకొని మనం అసంతృప్తిని విడనాడాలి, నిరాశ నిస్పృహల్ని పోగొట్టుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఈ రాశి స్త్రీలు విలువైన వస్తువుల్ని బంగారు ఆభరణాలని పోగొట్టుకునే అవకాశం ఉన్నది. కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రధానంగా ప్రయాణాల్లో చాలా జాగరూకతతో ఉండాలి. కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్లకు దూర ప్రాంతాలు ఎడిగి కుటుంబ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాల్సినటువంటి వేరుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఉద్రేకాన్ని కోపాన్ని తగ్గించుకోవాలి. అన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగా లాభాలు వస్తాయి. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. బుధుని 3వ రాశి స్థితి వలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ జ్ఞాపకశక్తి తగ్గినందువల్ల ఎక్కువ నష్టం ఎవరికంటే విద్యార్థులకు. విద్యార్థులు బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు, రోజుకు 6 గంటలు 7 గంటలు అట్లా ఆ విధంగా చదువుతారు, హార్డ్ వర్క్ చేస్తారు. కానీ తీరా పరీక్షల్లో ఈ జ్ఞాపకశక్తి తగ్గినందువల్ల వాళ్ళు పరీక్షలు బాగా రాయలేకపోతారు. అందువల్ల ఏం చేయాలో, బుధుడికి సంబంధించినటువంటి జపం చేయించుకోవాలి. తర్వాత ఈ వైద్యపరంగా ఏదో మన సరస్వతి లేశము, శంఖపుష్ప లేశం అటువంటివి ఉంటాయి కదా, అవి కూడా మనం తీసుకోవాలి. వీళ్ళు టెన్షన్ కనుక తగ్గించుకోకపోతే బీపీ షుగర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు టెన్షన్ తగ్గించుకోవాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి, ఇంతకుముందు చెప్పాను. అలాగే టెన్షన్ కూడా తగ్గించుకోవాలి. అవివాహితులకు ఈ మాసంలో వివాహం జరుగుతుంది. మాసాంతంలో బంధువులతో లబ్ధి. బంధువులతో లబ్ధి ఎట్లా కలుగుతుంది మనకి, తల్లిదండ్రులతో లబ్ధి కలుగుతుంది, పిల్లలతో తల్లిదండ్రులకు లబ్ధి కలుగుతుంది, బంధువులతో లబ్ధి ఎలా కలుగుతుంది, ఎలా కలుగుతుందంటే ఎగ్జాంపుల్ లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జరిగేది ఒక ఆయనకి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు కాబట్టి కారు తీసుకెళ్ళాడుగా. కారు ఏం చేశారంటే ఒక ఫ్రెండ్ ఇంట్లో పెట్టాడు. ఆ ఫ్రెండు ఆ కారు వాడుకుంటున్నాడు హాయిగా. అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా వాహన సౌఖ్యం ఉంటుంది, అతనికి వాహన సౌఖ్యం కలిగింది బంధువుల వల్ల. అలాగే ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి వెళుతూ ఏమో ఎప్పటికి వస్తామేమో ఎందుకని చెప్పేసి ఇల్లు అమ్ముకున్నాడు, చాలా తక్కువ రేటుకి అమ్ముకున్నాడు. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఎంతో కొంత కమ్మిపోయి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో బాగా తక్కువ రేటుకి స్లాష్ చేసి తక్కువ డబ్బులకి అమ్ముకున్నాడు. ఆ కొనుక్కున్నవాడు బెనిఫిట్ అయ్యాడు, బంధువుల వాళ్ళకే అమ్మాడు, బంధువుల వల్ల ఈ విధంగా లబ్ధి కలిగింది. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి, స్పెక్యులేషన్ లాభించదు. మార్చి 8 నుండి 10 వరకు ముఖ్యమైనటువంటి పనులు, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఈ రాశి వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణలు, శనిక తైలాభిషేకములు, శివ పంచాక్షరి మంత్ర పఠం, వినాయకునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు జరిపిన మరింత మెరుగైన ఫలితాలు కలిగి ఆరోగ్యము, మనశ్శాంతి, అభిష్టసిద్ధి కలుగుతాయి. 25/3/2020 ప్రారంభమయ్యేటువంటి నెక్స్ట్ ఇయర్ శ్రీ శారవరీ నవ సంవత్సరం వీరికి మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ శ్రీనివాస సిద్ధాంతి స్వస్తి.